आपको सम चपाती, मिक्स्ड वेज, पप्पू, सैलेड, स्वीट एंड खीर दे दोगे? अंते आज मेरा बजट कम है। 2 rupees ఇక్కడ వెళ్ళిపోతుంది ఎందుకంటే నేను అక్కడ సేవ్ చేసిన ఇక్కడికి వచ్చేసి థ్యాంక్ యూ సార్ సో నిజంగా చెప్పాలంటే చూస్తే నాకేమనిపిస్తుంది అంటే నా ఛాలెంజ్ ఫెయిల్ అవ్వచ్చు. వెల్కమ్ టు మై వరల్డ్, మెరీనాస్ వరల్డ్. హలో మై స్వీట్ హార్ట్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు ఛాలెంజ్ చూసారు కదా, 50 rupees. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అండ్ డెజర్ట్, ఇవన్నీ నేను 50 rupees లో చేయాలి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చాలా టఫ్ కాంపిటీషన్ ఇది. ఇది చాలా ఒక టఫ్ ఛాలెంజ్ నేను చేయబోతున్నాను. అండ్ ఐ హోప్ దిస్ ఛాలెంజ్ కంప్లీట్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఛాలెంజ్. బ్రేక్ఫాస్ట్కి అయితే నా బడ్జెట్ ఇస్ ఓన్లీ 10 rupees. దానికన్నా ఎక్కువ నేను ఎక్కడ ఇవ్వలేను. ఒకవేళ దానికన్నా తక్కువైనా ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో 10 rupees అయితే మ్యాక్సిమం పెట్టుకున్నా. మా ఇంటి పక్కనే ఒక బండి ఉంటుంది. సో అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట, ఇడ్లీ, వడ, అవన్నీ. సో లెట్ మీ గో అండ్ సీ ఇఫ్ ఐ గెట్ సంథింగ్ రియల్లీ యమ్మీ అండ్ హెల్దీ. చలో. సో ఫ్రెండ్స్, నేను నా ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా 50 rupees ఇప్పుడు నేను యూస్ చేయబోతున్నాను. అండ్ అక్కడ టిఫిన్స్లో అయితే నా బడ్జెట్ 10 rupees. సో అక్కడ వెళ్ళి చూడాలి దట్ నాకు 10 rupees ఏం దొరుకుతుందని. సో వెళ్ళి ఒకసారి చూద్దాం పదా. ఆంటీ, నాకు 10 rupees ఏదైనా ఉందా నా కోసం? ఉన్నాయా? ఏముంది? వడ ఉంది, దోశ ఉంది. 10 rupees వడ, దోశ. నైస్. ఏమంటే కొంచెం హెల్దీగా తిందాం. ఐ విల్ గో విత్ ఇడ్లీ. ఇడ్లీ ఉందా? హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో నేనైతే నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినపోతున్నాను. అండ్ ఇది నా సేవింగ్స్, ఇది నువ్వు పెట్టుకో. నా బడ్జెట్లో అయితే నా బ్రేక్ఫాస్ట్ దొరికింది, అది కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు నేను తొందరగా తినేసి లంచ్లో కలుస్తా, ఓకేనా? హే ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు లంచ్ టైం. సో లంచ్కి అయితే నేను రెడీ అయిపోయాను. ఎక్కడ వెళ్తున్నానని నేను మీకు చూపిస్తాను. సో వెళ్లే ముందు వన్ థింగ్ ఇస్ మిస్సింగ్ దట్ ఐ ఆల్వేస్ లవ్ టు అప్లై ఇస్ టంటడాన్ మామా ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ విత్ అవకాడో ఆయిల్స్ అండ్ విటామిన్ ఈ. సో యూ ఆల్ నో దట్ మన స్కిన్ టోన్ తగ్గట్టుగా మనకు పర్ఫెక్ట్ షేడ్ కావాలి. పర్ఫెక్ట్ షేడ్ ఉంటే లాంగ్ లాస్టింగ్ ఉండాలి. లాంగ్ లాస్టింగ్ ఉంటే మన లిప్స్ ని డ్రై చేయకుండా మాయిస్ట్ కూడా చేయాలి. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇట్ హ్యాస్ అవకాడో ఆయిల్ అండ్ విటామిన్ ఈ, విట్ యాక్చువల్లీ కీప్స్ అవర్ లిప్స్ మాయిస్ట్ అప్ టు 8 hours. ఇట్ ఈస్ అ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ 12 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మంచిదే కదా? అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, మనం ఇది అప్లై చేసేటప్పుడు ఇది స్మచ్ ప్రూఫ్ గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కంఫర్టబుల్ టు వేర్. అంటే మనం అందరికి ఉంటది కదా లిప్స్టిక్ స్మజ్ అయిపోతుంది, డ్రై ఫీలింగ్ వస్తుంది, ఇందులో అది అస్సలు ఉండదు. అండ్ ఇట్ ఈస్ డెర్మటలాజికలీ టెస్టెడ్. సో నేను ఇది తొందరగా అప్లై చేస్తాను. సో యాక్చువల్లీ ఇందులో 9 shades ఉన్నాయి, బట్ నేను అన్ని చేతుల మీద చూపిస్తాను, ఒక డెమో లిప్స్ మీద, ఓకేనా? జీరో 01 కార్నేషియన్ న్యూట్, 02 ప్లమ్ పంచ్, 03 క్యాండీ ఫ్లోస్ పింక్, 04 సినిమన్ న్యూట్, 05 బబుల్గమ్ న్యూట్, 06 మెలన్ రెడ్, 07 రాస్బెర్రీ స్కార్లెట్,
08 pink tulip. And friends, this is the last one, 09 espresso brown. So these are all the shades. So nenu em annanu ante two ingredients unnai which are all important. One is avocado oil and one is vitamin E. Avocado oil em chestundante mana lips ni moisturize chesi oka antioxidant benefits untundi. And vitamin E mi andarki telusu mana skin pigmentation ni control chestundi. So friends, Mama Earth products are toxin free and chemical free and made up of all natural ingredients. Every time you buy a product from Mama Earth, they will link your order on the website to the tree that they plant. So friends, use my code MWorld2022 and get 20% discount on Mama Earth website. My coupon code is available on Mama Earth website and app too. You can also find this product on Mama Earth, Flipkart, Nykaa and Amazon. Mama Earth app is available on Android and iOS. So you can avail discounts and offers. Links are in the description. Check it out. So friends, నేనైతే మొత్తానికి రెడీ అయిపోయాను కానీ ఇప్పుడు నేను ఎక్కడ వెళ్తున్నాను అది మీకు చెప్పను చూపిస్తాను ఎందుకంటే నేను నా డబ్బులు సేవ్ చేయాలి డబ్బులు సేవ్ చేస్తూ నా డే మొత్తం గడపాలంటే బ్రెయిన్స్ వాడాలి బ్రెయిన్స్ అండ్ నా దగ్గర అది ఉంది యు నో దట్ రైట్ సో అదే పద చూపిస్తాను అండ్ యు విల్ బి షాక్డ్ చలో హలో ఫ్రెండ్స్ మీకు గుర్తుంది కదా టుడేస్ ఛాలెంజ్ 50 రూపీస్ ఛాలెంజ్ సో 10 రూపీస్ అయితే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కి ఇచ్చేసాను ఇప్పుడు నా దగ్గర ఉంది 40 రూపీస్ అండ్ ఐ హావ్ టు హ్యావ్ మై లంచ్ స్నాక్స్ డిన్నర్ అండ్ డెజర్ట్ సో అవన్నీ చేయాలి 40 రూపీస్ లో అంటే చాలా చాలా కష్టం అందుకే నీ మెరీనా అక్క బుర్రవాడింది కమ్ ఆన్ లెట్ మీ షో యూ నా లంచ్ జుగాడ్ అయితే అయిపోయింది జుగాడ్ అంటే బందోబస్త్ అయిపోయింది నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే గురుద్వారా బయట ఉన్నాను ప్రతి సండే సండే గురుద్వారాలో ఫ్రీ లంచ్ పంచుతారు సో నేను ఇక్కడికి వచ్చేసాను తినడానికి ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే అట్లీస్ట్ ఇక్కడ వచ్చి తినేస్తే నా 50 రూపీస్లో ఏదో ఒకటి సేవ్ అయిపోతుంది అండ్ ఈ గురుద్వారే కాదు మీరు ఏ గురుద్వారాలో వెళ్ళినా అంటే పంజాబీస్ వర్షిప్ చేసిన ప్లేస్ని గురుద్వారా అంటారు సో మీరు ఏ గురుద్వారాని వెళ్ళినా యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రీ లంచ్ అంటే వాళ్ళు సర్వ్ చేస్తారు సో నేనైతే లోపలికి వెళ్ళి తినేస్తాను సో మొత్తానికి నాకు ఫ్రీ లంచ్ దొరికింది తొందరగా తినేద్దాము ఐ హావ్ సేవ్ మై మనీ చపాతి మిక్స్డ్ వెజ్ పప్పు సాలెడ్ స్వీట్ అండ్ చీజ్ సో ఇవన్నీ నాకు దొరికి ఇట్స్ వెరీ యమ్మీ చాలా యమ్గా ఉంది వచ్చేసిన తర్వాత మళ్ళీ వస్తా అండి దగ్గరికి ఓకేనా సో ఫ్రెండ్స్ నాకు డెజర్ట్ దొరుకుతుంది నేను నాకు అడుగు అయితే ఉంది మిగిలింది 40 రూపీస్ లంచ్ అయితే సేవ్ చేసుకున్నాను ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇది తింటాం ఎస్ నా ఫేవరెట్ గప్చుప్ సో తొందరగా నేను వెళ్ళి అడుగుతా యాక్చువల్లీ స్నాక్స్ కోసం నా దగ్గర ఓన్లీ 10 రూపీస్ బడ్జెట్ ఉంది వాళ్ళు 10 రూపీస్ తీస్తారా లేరో తెలియదు అండ్ డిన్నర్ అండ్ డెజర్ట్ కోసం 30 రూపీస్ సేవ్ చేశాను అనమాట సో వెళ్ళి అడుగుతాను 10 రూపీస్లో నా కడుపు ఎంత నిండుతుంది చూద్దాము సో ఆయనతో అడిగితే 10 రూపీస్లో 5 పానీపూరి ఇస్తాను కొంచెం తగ్గిద్దాము అడుగు అన్నా అన్నా మీరు నాకు 8 రూపీస్లో 5 ఇస్తారా 8 రూపీస్కి 8 రూపాయలు 5 పానీపూరి దేదోగే అంటే అది మీరు బడ్జెట్ కమ్మే ఆజ్ మేరే పాస్ పైసే నీ అవి 8 రూపీస్ చలేగా 5 పానీపూరి 2 రూపీస్ సేవ్ అయింది చలో ఠీక్ హే సో దే దో భయ్యా ఎక్ ప్లేట్ యాక్చువల్లీ పానీపూరి తిని కొంచెం డైజెషన్ అయిపోతుంది లాగా నాకు అనిపిస్తుందిరా ఎందుకంటే మనం మధ్యాహ్నం చాలా గట్టిగా తిన్నాం కదా 3లో ఫ్రీ మే
నా 10 రూపీస్ భయ్యకి వెళ్ళిపోతుంది, నాకు వస్తుంది 2 రూపాయలు. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు నా దగ్గర ఉంది 32 రూపీస్, అండ్ ఈ 32 రూపీస్లో నేను ఇప్పుడు డిన్నర్ అండ్ డెజర్ట్ రెండు చెయ్యాలి. సో ఇది ఇప్పుడు ఎలా డివైడ్ అవుతుంది నిజంగా చెప్తున్నాను. మరీ గురుద్వారా సేవ్డ్ మై మనీ యాక్చువల్లీ. ఒకవేళ నేను గురుద్వారంలో ఉంటే నా దగ్గర ఎంత మిగిలేదేమో నాకు తెలియదు, బట్ దట్ సేమ్. సో ఎస్ ఐ డిడ్ ఇట్. ఓకే, స్నానం వచ్చింది. 2 రూపీస్ ఇక్కడ వెళ్ళిపోతుంది, ఎందుకంటే నేను అక్కడ సేవ్ చేసిన ఇక్కడికి వచ్చేసి. థ్యాంక్ యూ డబ్బులు పోయినా. ఎనీవేస్ ఇట్స్ ఫర్ అ గుడ్ విల్ స్వీట్ మైండ్. సో నవ్ ఐ హ్యావ్ 30 రూపీస్, అండ్ ఈ 30 రూపీస్లో నేను డిన్నర్ అండ్ డెజర్ట్ చేయాలి. చలో చూద్దాం ఏం చేస్తాం. అండ్ వెల్కమ్ బ్యాక్. సో పొద్దు నుంచి నేను ఎలాగో అలాగో 30 రూపీస్ సేవ్ చేశాను గైస్. 30 రూపీస్, 30 సంథింగ్ లైక్, ఈ రోజు నాకు ఒక పెద్ద పహాడ్ ఒక పెద్ద మౌంటైన్ క్రాస్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అండ్ నేను డే మొత్తం జస్ట్ 20 రూపీస్ స్పెండ్ చేశాను. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎస్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. సో మొత్తానికి నేను 30 రూపీస్ సేవ్ చేశాను. బట్ ద సాడెస్ట్ న్యూస్ ఇస్ నేను ఎక్కడ వెళ్ళినా నాకు హాఫ్ ప్లేట్ ఫ్రైడ్ రైస్ కూడా 50 రూపీస్ లో దొరుకుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? 50 రూపీస్ బడ్జెట్ అక్కడ ఉంది, నా దగ్గర ఉంది 30 రూపీస్. నేను ఏమనుకున్నానంటే 30 రూపీస్లో అంటే ఒక 25 రూపీస్ డిన్నర్ చేసేసి హ్యాపీగా ఒక 5 రూపీస్ డెజర్ట్ తిందాం. కానీ నా 5 రూపీస్ డెజర్ట్ ఏంటి, నా డిన్నర్ కూడా ఇక్కడ ఇప్పుడు ఒక చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉంది. విల్ ఐ బి ఏబుల్ టు కంప్లీట్ మై టాస్క్ ఆర్ నాట్, మీరేమంటారు? ఎనీహౌ ఇప్పుడైతే నేను బయటికి వచ్చాను, వెతుకుతున్నాను. మొత్తానికి అయితే లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్ నాకు 50 రూపీస్ కన్నా తక్కువ ఏం దొరకట్లేదు, అండ్ ఐఎమ్ గెటింగ్ మ్యాడ్. మొత్తానికి నాకైతే నిజంగా టెన్షన్గా ఉంది దట్ నేను ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయగలుగుతానా లేనా అని. ఎందుకంటే పొద్దు నుంచి సక్సెస్ఫుల్గా ఐ కంప్లీటెడ్ మై హోల్ డే ఛాలెంజ్ ఇన్క్లూడింగ్ మై స్నాక్స్, అండ్ ఇప్పుడు సాయంత్రం వచ్చేసరికి డిన్నర్ టైం వచ్చేసరికి ఒకవేళ నాకు నా టార్గెట్ కంప్లీట్ అవ్వకపోతే ఏమవుతుంది? సో నిజంగా చెప్పాలంటే చూస్తే నాకేమనిపిస్తుంది అంటే నా ఛాలెంజ్ ఫెయిల్ అవ్వచ్చు. అరే కోర్ షాప్ గో అండ్ ఆస్క్ నా. అయ్యో ఇక్కడ ఏముందిరా అది? ఓ కరీ పాయింట్. సీ హౌ మచ్ దేర్ కిచెన్ మీ వస్తాను. లెట్ మీ సీ హౌ మచ్ ఇస్ ద ప్రైస్. జొన్న రొట్టి 10 రూపీస్, పచ్చ జొన్న రొట్టి 12 రూపీస్. అంతా నా బడ్జెట్లోనే నాకు రొట్టెలు అయితే ఉన్నాయి, కానీ కూరలు ఉన్నాయా లేదా కనుక్కుంటా ఒకసారి. అంటే ఏదైనా ఒకటి తీసుకుంటే 50. సో ఆలు ఉంది, ఫ్రెండ్స్ నా టార్గెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే 10 రూపీస్ జొన్న రొట్టి అండ్ 15 రూపీస్లో ఇన్ని కర్రీ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ కర్రీ తీసుకోవాలి నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ ఇట్ లుక్స్ రియల్లీ యమ్మీ. కానీ ఒకటి ఏంటంటే 10 రూపీస్ చపాతి విత్ 15 రూపీస్ ఇస్ ఈక్వల్ టు 25 రూపీస్, అండ్ నా దగ్గర ఉంది 30 రూపీస్. సో నాకు డెజర్ట్కి ఓన్లీ 5 రూపీస్ మిగులుతుంది. బట్ ఐ విల్ ట్రై టు మస్కో ఫై అంకుల్ అండ్ సే ఒక 5 రూపీస్ తగ్గించమని. అంటే 10 రూపీస్ చపాతి విత్ 10 రూపీస్ కర్రీ, అలా ఏమవుతుందంటే నాకు 10 రూపీస్ సేవ్ అవుతుంది అండ్ దే ఆర్ మోర్ ఛాన్సెస్ టు గెట్ అ ప్రాపర్ డెజర్ట్. ఓకే సో వెళ్దాం ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏమంటారు అంకుల్. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు, అంటే డబ్బులు ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. సో మీరు 15 రూపీస్ కర్రీ అంటున్నారు కదా, నాకు 10 రూపీస్ చేసి ఇవ్వచ్చా? ఒక్కసారి ట్రై చేయవా? అంటే ఈరోజు నా దగ్గర కొంచెమే డబ్బులు ఉన్నాయి అండ్ నేను ఉన్న డబ్బులోనే ఈరోజు కడుపు నిండి తినాలి. సో ఒకవేళ కడుపు నిండకుండా వండుకుంటే కడుపు నొస్తుంది కదా.
10 rupees లో అడ్జస్ట్ చేసి ఇస్తారా ప్లీజ్? సీరియస్లీ ఇస్తారా? ఓకే, సో ఒకటే జొన్న రొట్టి చాలు. అండ్ మీకు నచ్చిన కూడా నా కోసం ఏదైనా ఒక 10 rupees ఇవ్వండి. సో నాకు 20 rupees లో డిన్నర్ దొరికింది. ఇది మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారా సార్? 10 ఇయర్స్. వావ్. అండ్ నాన్ స్టాప్ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. నేనే వెయిట్ చేశాను అట్లా అందరి ముందు అడిగితే మీరు ఒప్పుకుంటారా లేదా అని. ఏదైనా ఇవ్వండి అంటే జొన్న రొట్టె ఒకటే ఇవ్వాలి. జొన్న రొట్టె ఒకటే చాలు. నాకు జొన్న రొట్టెలు తినాలంటే చాలా ఇష్టం. ఓకే, సో మొత్తానికి 20 rupees గోస్ టు అంకుల్. అంకుల్ కోసం థ్యాంక్ యూ. నాకు మీరు ఈరోజు కడుపు నిండగా నేను నిద్రపోతాను మీ వల్ల. బాయ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి నాకు డిన్నర్ దొరికేసింది. సో ఇక్కడ తినడం ప్లేస్ లేదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి తినేసి డెజర్ట్లో మీకు దీంతో కలుస్తా. లెట్స్ సీ వాట్ ఐ గెట్ ఇన్ 10 rupees. ఓకేనా? చలో, ఎస్, ఇట్స్ డెజర్ట్ టైమ్. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫర్ ద లాస్ట్ టాస్క్ ఆఫ్ అవర్ ఛాలెంజ్. అండ్ అది ఏంటంటే 10 rupees డెజర్ట్. ఇప్పుడు నా దగ్గర ఓన్లీ 10 rupees ఉంది. అండ్ నక్కుటి బ్రౌనీ కూడా నాతో ఉంది. సో నా కళ్ళు ముందు ఎదురుగానే, యా ఇస్ ఇట్ రైట్, ఓకే, ఎదురుగానే ఒక ఐస్ క్రీమ్ బండి ఉంది. అండ్ నేను ఆయనని అడగబోతున్నాను దట్ డస్ హీ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ 10 rupees. అడిగి చూస్తా. వచ్చేసారు, వచ్చేసారు, చూద్దాం ఏంటి. ఓకేనా భయ్యా? 10 రూపాయకి ఐస్ క్రీమ్ అయిపోయి బెస్గా కుచ్ నీ దేఖో నా కుచ్ తో హోగా? లేదంట. అచ్చా ఆప్ ముజే కుచ్ 10 రూపాయ మే దే సక్తే హో? యే ముజే 10 రూపాయ మే మిల్ రహా హై? క్యా యే కిత్నే కా హై? యాక్చువల్లీ హై కిత్నే కా? యే యాక్చువల్లీ యే 15 రూపాయ కా హై నా? ఇది 15 rupees ది ఆయన అమ్ముతున్నారు. బట్ నాకు 10 rupees లో ఇచ్చేసారు. ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ సో లక్కీయా. అడగకుండానే అంటే రిక్వెస్ట్ కూడా చేయలేదు నేను దట్ ఇవ్వండి అని. హీ వాజ్ లైక్ ఓకే టేక్ దిస్ థ్యాంక్ యూ. సో 10 రూపాయ మే ఉన్కో దే దేతీ హూ పెహలే. సో ద లాస్ట్ మనీ ఆఫ్ ద డే అంటే ద లాస్ట్ నోట్ ఇది ఉంది. నేను ఇది ఇప్పుడు ఇచ్చిపోతున్నాను. అండ్ దెన్ ఐఎమ్ డన్ విత్ మై టాస్క్. ఎస్, ఐఎమ్ డన్. భయ్యా ఆజ్ ఆప్కి వజహ సే మేరా జో టాస్క్ హై నా కంప్లీట్ హో గయా. చలో థ్యాంక్ యూ. సో దిస్ 10 rupees డెజర్ట్ 50 rupees ఛాలెంజ్ మొత్తానికి సక్సెస్ఫుల్ అయిపోయింది. సో మార్నింగ్ 10 rupees బ్రేక్ఫాస్ట్, లంచ్ ఫ్రీ, అండ్ మళ్ళీ స్నాక్స్ 8 rupees లో 2 rupees దానం చేశాను గుర్తుందా అలా. అండ్ దెన్ డిన్నర్ 20 rupees. అండ్ నా దగ్గర 10 rupees, యాక్చువల్లీ ఇది 15 rupees చాకోబార్. ఐ డోంట్ నో ఆయన నా ముఖంలో ఏ పాపం ఫేస్ చూసేశారు. అండ్ హీ వాజ్ లైక్ సరే తీసుకోమ్మా 10 rupees లో. కెన్ యూ జస్ట్ బిలీవ్ దట్? ఐ గెస్ గాడ్ హెల్ప్ మీ. సో మొత్తానికి నాకు నా టార్గెట్ కంప్లీట్ అయింది. అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ దట్ నేను నా టార్గెట్ కంప్లీట్ చేశాను. అండ్ నౌ ఇఫ్ యూ హ్యావ్ రియలీ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరీనాస్ వరల్డ్. ఒకవేళ చేయకపోతే కటిఫ్. ఓకేనా? అంత కష్టపడుతున్నా, ఊరికే కష్టపడుతున్నా ఏంటి, మీకోసమే కదా. ఆహా, అంటే మీరు కూడా ఇలాంటి ఒక్కొక్కసారి ఛాలెంజెస్ చేయండి లైఫ్లో. యు నో లైఫ్ షుడ్ ఆల్వేస్ బీ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. అప్పుడే చిన్న చిన్న ఛాలెంజెస్ చేసి ఆ మజా ఉంటుంది కదా, ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కిక్కే వేరు తెలుసా. సో డోంట్ ఫర్గెట్ టు ఆహా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరీనాస్ వరల్డ్. బాయ్, టేక్ కేర్.
చాలా బాగుంది.